హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు వచ్చేసి నారాయణ కేడ్ దగ్గర ఒక లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చింది సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజీకి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి సో లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కోసం వెతుకుతున్న వాళ్ళు ఈ వీడియో తప్పక చూడండి సో మనకి డీటెయిల్స్లోకి వెళ్తే నారాయణఖేడ్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో నీమ్స్ బోరు వాళ్ళది ఒక త్రీ హండ్రెడ్ ఎకర్స్ మెగా ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ అయింది సో పేరు వచ్చేసి మనకి ప్రాజెక్ట్ పేరు మన ఊరు సో ఇది జహీరాబాద్ టు నారాయణఖేడ్ హైవే ఫేసింగ్ వెంచర్ సో ఇది డీటెయిల్స్లోకి వెళ్తే మనకి లే మనకి ప్రాపర్టీ పేరు వచ్చేసి మన ఊరు సో ఇది లేఅవుట్ మెగా త్రీ హండ్రెడ్ ఎక్కర్స్ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ సో ఇది నారాయణఖేడ్ కింద వస్తుంది సంగారెడ్డి డిస్టిక్ట్ మనకి ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ప్రైస్ పరంగా చూసుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్ ఫార్టీ ఫైవ్ డేస్లో కడితే లేదంటే ఫోర్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఈఎంఐ ఆప్షన్కి వెళ్తే సో మనకి ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఇవ్వబోతున్న తర్వాత ఫైవ్ ఏకర్స్ రిసార్ట్ కూడా మనకి ప్లాన్ చేయబోతున్నారు ఇంకొక టెంపుల్ కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేనేజ్ బై టీటీడీ బోర్డు ఇది ఒకటి ఇవ్వబోతున్నారు సో ఎంట్రెన్స్ ఆర్చి తర్వాత సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ థర్టీ ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇవ్వబోతున్నారు ఎలక్ట్రిసిటీ చిల్డ్రన్ ప్లే ఏరియా పార్క్స్ దాని తర్వాత ఇది లొకేషన్ హైలైట్స్కి వచ్చేసరికి ఇది టెన్ కిలోమీటర్స్ ఫ్రమ్ నిమ్స్ ఎస్ఈజెడ్ అండి ఇది టోటల్ నిమ్స్ ఎస్సీజెడ్ ఇది డెవలప్ చేయబోతున్న తెలంగాణ గవర్నమెంట్ సో అక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఈ లేఅవుట్ తర్వాత నారాయణకేట్ టు జహీరాబాద్ హైవే ఫేసింగ్ వెంచర్ ఇస్ వన్ సిక్స్టీ వన్ బి హైవే ఫేసింగ్ వెంచర్ నారాయణ కేట్ నుంచి మనకి జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ప్రాజెక్ట్ హైలైట్స్కి వచ్చేసరికి చిల్డ్రన్ ప్లే ఏరియా పార్క్ వాటర్ సిస్టమ్స్ తర్వాత బోర్వెల్ సీసీ సీసీటీవీ సర్వేలెన్స్ కస్టమర్ నేమ్ ప్లేట్ తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ మనకి ప్లాట్ సైజెస్ పరంగా చూసుకుంటే వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ నుంచి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రకరకాల స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి సో ఇదండి మనకి ప్రైస్ పరంగా చూసుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్ ఫార్టీ ఫైవ్ డేస్లో పేమెంట్ చేస్తే ఫోర్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ సిక్స్ మంత్స్ ఈఎంఐ చూసుకుంటే అడ్మిషన్ ఫీజు వచ్చేసి టూ థౌజండ్ ఫీజు తర్వాత అలాట్మెంట్ మినిమం వన్ ల్యాక్ పేమెంట్ చేస్తే మనకి ప్లాట్ అనేది అలాట్ చేస్తారు తర్వాత ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటే టూ హండ్రెడ్ పర్ స్కేర్ యాడ్ ఎక్స్ట్రా అవుతుంది ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ తీసుకుంటే హండ్రెడ్ పర్ స్కే యార్డ్ ఎక్స్ట్రా అవుతుంది కార్నర్ ఫేసింగ్ అయితే ఇంకా టూ హండ్రెడ్ పర్ స్కేర్ యార్డ్ ఎక్స్ట్రా అవుతుంది నార్త్ ఈస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్ ఎక్స్ట్రా అవుతుంది ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్స్ ఛార్జ్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి సైట్ విజిట్ ప్లస్ మనకి ప్రొ ప్రొవైడ్ చేస్తారు సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ముందుకు వెళ్ళొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో